ఫ్రెండ్స్, అందరికి ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీ వనమన. ఇప్పుడు వచ్చేసి మన షెడ్ డెకరేషన్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా లైట్లు జిగలు జిగలు అంటున్నాయి కదా, మొత్తం వైట్ ఎల్లో కలరు వైట్ కలర్ క్లాత్లు వర్క్లు. బడ్జెట్ వచ్చేసి 7,000 అయింది. ఓకే, 30,000 అయిందంట, ఏమనుకోమాకండి. 7,000లో కంప్లీట్ చేస్తాం, కాకపోతే 30,000 బడ్జెట్ని 7,000లో కంప్లీట్ చేస్తాం అనమాట. సో మొత్తం చూడండి ఒకసారి మా ట్రూప్ మొత్తం కష్టపడితే కానీ అవ్వలేదు, ఇది ట్రూప్ మొత్తం కష్టపడితే కానీ అవ్వలేదు. సో గణపతి అయితే ఇక్కడ ఉంది, ఇటు పక్క లైటింగ్ వర్క్ అవ్వాలి. ఈ గణపతిని లోపల పెట్టేశాక అప్పుడు అయితే లైటింగ్ వర్క్ అయింది. సో ఇటు పక్క అయితే మొత్తం లైటింగ్ వర్క్ అయిపోయింది, మొత్తం చూడండి నాకు ఎవరు దాకా లైటింగ్ వర్క్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి, ఫుల్ వైడ్ మొత్తం ఎల్లో కలర్ క్లాత్ కొట్టేసి తర్వాత వైట్ కలర్ క్లాత్ కొట్టేసాం, అక్కడక్కడ చెమ్కిలు వేసాం మొత్తం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి విగ్రహం వచ్చింది కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి ప్లేన్ పెట్టేసాం అనమాట, అక్కడక్కడ ఆ చెమ్కిలు వేసాం. సో ఇటు పక్క కూడా సేమ్ అంతే. ఒకసారి పట్టయ్యరా రాజుగా, పట్టలాగు. ఇది వచ్చేసి ఇది రాదురా, లాగు థ్రెడ్తో మాయాదా. థ్రెడ్తో లాగితే ఇటు వచ్చేసిద్ది పట్ట, మళ్ళీ ఇటు థ్రెడ్ లాగితే ఇటు వచ్చేసిద్ది అనమాట. ఆ టైప్లో మేము పట్ట అయితే సెట్ చేస్తాం. చూసారా లైట్లు అలా ఉన్నాయో, మస్తుంది కదా షేడు. ఇది నిన్న మెట్లు కాడ పెడితే పట్టాకి బొక్కలు పడ్డాయి అనమాట, ఎలుకలు కొట్టేసాయి మొత్తం ఎక్కడక్కడక్కడ మొత్తం. సో లైటింగ్ వరకు అయితే అదిర్రిపోయింది, మామూలుగా లేదు. ఈసారి హైలైట్ పందిరిలో డెకరేషను ఇచ్చి పడేసాం. తీసుకోండి ఒకసారి ఫుల్ వ్యూ వేసుకోండి. సో ఒకసారి బయటకు అయితే వెళ్దాం, బయట మా వాళ్ళు కొట్టుకుంటున్నారు చంద్రబాబు జగన్ అని. మాయా అన్న ఆగనా, మా మాయ కమ్మట్లేదా, అంత కనబడుతుంటే కమ్మట్లేదా, కట్నాలు ఆగుతున్నాడు అన్నయ్య. సో ఇదన్నమాట పందిరి డెకరేషన్, లైటింగ్ కూడా మొత్తం చివరి దాకేస్తారు ఒకవైపు. కంప్లీట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. డెకరేషన్ కూడా ఇక 4 డేస్ ఉంది, 4 డేస్ ముందే డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం మొత్తం. ఒకసారి లైట్ లేంట్రా నానా, ఎలిగినాయి ఎలిగినాయి, అదిగో పర్ఫెక్ట్ సూపర్ ఎలిగినాయి. మామూలుగా లేదు, నైట్ అయితే అద్దరిపోతాయి బెదిరిలాంకే మామూలుగా ఉండదు మనతో. చూసుకోండి టాటర్ మనం తెచ్చుకోవడం వెళ్ళి, ఆడికి ఫోన్ చేస్తే ఆడ వస్తాడు ఆడతారు. సో ఒక షాట్ అయితే ఉంది, అది వేసుకున్నాక మీకు ఫుల్ వ్యూ అయితే చూడండి. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, చూడండి ఒకసారి ఎక్సలెంట్గా ఉంది. అంటే లోపల ఇంకా మామూలు ఎల్ఈడి లైట్లు అయితే వస్తాయి అనమాట, మా ఓన్లీ డెకరేషన్ వర్క్ అయింది, ఇంకా ఎల్ఈడి వర్క్ అదంతా ఉందన్నమాట. అంటే మన లైటింగ్ వాళ్ళు వచ్చి మొత్తం కడతారు. ఇక్కడ వచ్చేసి బార్గన్లు వస్తాయి కొన్ని, ఓన్లీ గణపతి వరకు బార్గన్లు అయితే పెడతాం ఇక్కడ మామూలుగా ఉండదు, ఇక ఓన్లీ గణపతి వరకే కనబడతాయి. ఇక లైట్లు హైలైట్ అవుతాయి పైన, చాలా హైలైట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ ఎప్పుడైనా, అరౌండ్ ఒక 9,000 లోపు అయితే అయిపోతుంది అనమాట ఇది. అంటే మనం చేసుకుంటే వర్క్ అది డెకరేషనల్ జాబ్ చేపిస్తే ఒక 30,000 అలా అవుతుంది, ఎందుకంటే వాళ్ళు వర్క్ చాలా కష్టం, ఇది చాలా టైం పడుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, బట్ ఎంత బాగా అయితే రాదు. ఇంకా మేమే కొంచెం బెటర్ అనుకుంటున్నాం, ఇంకా బాగా చేస్తారు, బెటర్ అనుకుంటున్నాం. ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటారు డెకరేషన్ వాళ్ళు, మేమేదో అలా అలా చేసాం అనమాట. ఇక్కడ మడతలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రావు డెకరేషన్ వాళ్ళు చేస్తాయి. మేము కొంచెం కుట్టిలా లాస్ట్ టైం అయితే మొత్తం
అక్కడే కుట్టించుకొని వచ్చేసాం క్లాత్ కొన్న చోట. క్లాత్ కొన్నది కూడా గుంటూరు అన్నమాట. సో అద్దాలు మొత్తం అక్కడే, మీకు ఏది కావాలన్నా గుంటూరు స్టార్టింగ్లో శివ శక్తి డెకరేషన్ వర్క్ అయితే ఉండింది అనమాట. సో అక్కడైతే క్లాత్లు అయితే తీసుకోండి. పైన మొత్తం ఐరన్ రేకులు, మొత్తం నాలుగు వైపులా కర్రలు కట్టేసి, పైన కింద కూడా మూడు వైపులా కర్రలు కట్టేసి మొత్తం అయితే కొట్టేసాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ఒక వర్క్ అయితే వచ్చింది చిన్న ఫ్లవర్ లాగా. సో ఇక్కడ మొత్తం అన్నిటికీ ఫ్లవర్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఆ దీపొంగల్ని కంప్లీట్. అది ఇప్పుడు పెడితే పిల్లలు లాగేస్తారని చెప్పి ఇప్పుడు పెట్టట్లా, కొన్ని రోజులు లాగాక అదే పండగ స్టార్టింగ్ రోజు ఆ టైంలో పెడతాం. సో ఎలా ఉందో ఒకసారి చెప్పండి, కామెంట్ అయితే చేయండి. మీ డెకరేషన్, మీ పందిరిలో ఏ డెకరేషన్ అయితే చేస్తున్నారో అది కూడా కామెంట్ అయితే చేయండి. అందరికీ జై శ్రీ గణేష్. ఎలా ఉందో మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.